కుండలిని జాగరణ పార్ట్ ఫైవ్ ఈ రెండు శక్తుల మధ్య స్పష్టమైన సంబంధం లేనందున వాటి ఉనికి లీలా మాత్రంగా అనుభవంలోనికి వస్తుంది ఈ ఇరువురి సమాగమం వలన ఒక అనుపమ అద్భుత అజస్ర శక్తిధార ప్రవహిస్తుంది సహస్రారానికి అధిపతి విష్ణువు మూలాధారానికి అధిపతి శివుడు ఒక పౌరాణిక కథానుసారంగా పరమశివుడు కామపీడితుడవుట వలన శ్రీ మహావిష్ణువు ఆయన జననేంద్రియాన్ని పన్నెండు ముక్కలుగా చేసి విసిరివేస్తాడు అవి పడిన ప్రదేశాలే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉద్భవించినవి కోరికలను జ్యోతిగా మార్చటమే ఈ కథలోని మర్మం అందుచేత స్త్రీ పురుషుల జననేంద్రియాల పవిత్రతను గొప్పధనాన్ని తెలుసుకుని వాటిని సదుపయోగం చేయాలి స్త్రీ పురుషుల జననేంద్రియాల సమీపం గల మూలాధార చక్రం యొక్క శివశక్తిని గొప్ప ఆదర్శాల కొరకే ఉపయోగించాలి కుండలనీని పరిచయం చేస్తూ అనేక చోట్ల స్వయంభూలింగం చర్చించబడినది చాలా చోట్ల దాన్ని కందం అన్నారు ఇది ఏమిటి దీన్ని తెలుసుకునేటకు స్థూల శరీర శాస్త్రములను అధ్యయనం చేయాలి శరీరం ఈ కందం అనగా మేరుదండం మేరుదండం యొక్క చివరి భాగం దీనిని కాడా ఇక్వినా అంటారు మేరుదండం మస్తిష్కం నుండి ప్రారంభించి కొకిక్స్ యొక్క చివరి కే కసేరుల వరకు వెళ్తుంది దీని తర్వాత సుండాకృతి తీసుకుంటుంది దీని చివరి భాగాన అనేక అతి సన్నని దారాలు ఏర్పడతాయి నాడీ తంతువులతో ఒక దట్టమైన గుత్తి ఏర్పడుతుంది ఈ గుత్తిని కాడా ఇక్వినా అంటారు ఇది సూక్ష్మ శరీర కందం యొక్క ప్రతినిధిగా చెప్పబడుతోంది ఇదే ఇక్వినా అంటారు దీనినే స్వయం భూలింగం అంటారు మూలాధార చక్రంలో ఆధారమనే మాట ఈ స్థలం గురించే చెప్పబడింది అనేక మంది విద్వాంసులు వెన్నుపూస యందలి చివరి నాలుగు ఎముకల సమ్మిళిత సముచ్చయాన్ని కందం అన్నారు కుండలిని మహాశక్తిని గురించి విభిన్న గ్రంథాలలో భిన్న భిన్నంగా చెప్పబడింది ఈ వేరు వేరు వివరణలను పరస్పర పూరకాలుగా తెలుసుకోవాలి భగవాను గురించి పూర్తిగా వర్ణించలేం ఆత్మ ప్రగతికి అవసరమైన అంశాలు బ్రహ్మ విద్యలో చెప్పబడతాయి దానిని సమగ్రం అనుకోకూడదు ఈశ్వరుని యొక్క ప్రకృతి పక్షమును భౌతిక శాస్త్రవేత్తలు తమదైన విధానంతో పరిశోధన చేస్తున్నారు మనకు తెలిసిన జ్ఞాన విజ్ఞానముల కంటే తెలియనిది చాలా ఉన్నది జ్ఞానోపార్జన దిశలో మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తున్నాం అన్నది గుర్తుంచుకోవాలి ఆధ్యాత్మిక శాస్త్రంలో కుండలిని బ్రహ్మాగ్ని అంటారు పాశ్చాత్య వైజ్ఞానికులు దీనిని ఎస్సెన్స్ ఆఫ్ లైఫ్ అంటారు దాని కేంద్రం బ్రహ్మరంధ్రం బ్రహ్మాగ్ని నుంచి మూలాధారం వరకు మళ్ళీ మూలాధారం నుంచి వెనక్కి వస్తూ ఉంటుంది సృష్టి ఆరంభంలో బ్రహ్మ తన ఆసనం నుండి కిందనున్న జలరాశి వరకు కమల నాళం ఉపయోగించుకుని అనేక సార్లు ఎక్కి దిగాడు అప్పుడే ఈ సృష్టి ఏర్పడినదని పురాణ గాథ ఉన్నది ఈ గాథలో సహస్రార శక్తి మూలాధారం వరకు వెళుతూ వస్తూనే ఉంటుందని సంకేతం ఉన్నది స్వామి వివేకానంద రాజయోగం అనే తన పుస్తకమును పుస్తకంలో ఇలా రాశారు ఎక్కడ సమస్త అవశిష్ట సంవేదనలు సంచిత సంగ్రహితమై ఉన్నాయో ఆ కేంద్రాన్ని మూలాధార చక్రం అంటారు కుండలీకరణ చెందిన క్రియాశక్తిలో కుండలిని ఉంటుంది దీనిని కొలైడ్ అప్ ఎనర్జీ ఆఫ్ యాక్షన్స్ అంటారు అవశిష్ట సంవేదనలను మిగిలిపోయిన సామాన్య శక్తి అనుకోకూడదు నిజానికి అది మహాశక్తి ఉద్భవ మూల కారణం యొక్క బీజం ఇదేమిటి దీని ద్వారా కుండలిని మహాశక్తి ఎలా ఉద్భవిస్తుంది దీన్ని అర్థం చేసుకోవడానికి ఎలక్ట్రికల్ జనరేటర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి జనరేటర్లో అయస్కాంత క్షేత్రంలో తీగల యొక్క కుండలని తిప్పడం వల్ల విద్యుత్ శక్తి ఉత్పన్నమవుతుంది ఐస్కాంత క్షేత్రమును ఏర్పరచుటకు మంచి జనరేటర్లో ఐస్కాంతాలను ఉపయోగించరు విద్యుత్ ఐస్కాంతాలను ఉపయోగిస్తారు జనరేటర్లో ఉత్పాదితమైన విద్యుత్ శక్తి ఒక స్వల్ప అంశం ఈ విద్యుత్ అయస్కాంతములను శక్తివంతం చేయటకు ఉపయోగిస్తారు జనరేటర్ ఆపినప్పుడు దాని నుంచి విద్యుత్ ప్రవాహం లభించదు విద్యుత్ ప్రవాహం లభించకపోతే విద్యుత్ అయస్కాంతం పనిచేయదు అయస్కాంత క్షేత్రం లేకపోతే విద్యుత్ ఎలా ఈ సమస్యను సమాధానం అవశిష్ట అయస్కాంత తత్వం ద్వారా లభిస్తుంది ఇనుము గుణం ఏమిటంటే దాని చుట్టూ విద్యుత్ ప్రవాహం ఏర్పరిస్తే విద్యుత్ ప్రవాహ శక్తి యొక్క సామర్థ్యాసారం దానిలో అయస్కాంత శక్తి ఆవిర్భవిస్తుంది విద్యుత్ ప్రవాహాన్ని ఆపివేసిన ఐస్కాంత శక్తి పూర్తిగా పోదు కొంచెం నిల్వ ఉంటుంది జనరేటర్ మళ్లీ పని ఆరంభించినప్పుడు ఈ అవశిష్ట ఐస్కాంత శక్తి కొద్దిగా విద్యుత్ శక్తిని ఉత్పన్నం చేస్తుంది ఈ విద్యుత్తును బయటకు పంపించకుండా అయస్కాంత క్షేత్రములను ఏర్పరిచే కుండలి లోనికి పంపిస్తారు ఆ విధంగా అయస్కాంత క్షేత్రం బలం పుంజుకుంటుంది ఈ క్రమాన్ని కొంతసేపు జరగనిస్తే విద్యుత్ అయస్కాంతమును మరియు అయస్కాంతం విద్యుత్తును క్రమక్రమంగా ఒకదానితో ఒకటి శక్తివంతం చేసుకుంటూ జనరేటర్ పరిపూర్ణ ఉత్పాదన సామర్థ్యమును చేరుకుంటుంది మూలాధారం ఎందు ఉన్న అవశిష్ట సంవేదనలను జనరేటర్ యొక్క రెసిడ్యువల్ మ్యాగ్నెటిజంతో పోల్చవచ్చు కుండలిని శక్తిని కాయిల్స్లో ఉత్పాదితమయ్యే విద్యుత్ శక్తిగా అనుకోవచ్చు యోగ సాధనను జనరేటర్ను నడిపే క్రియా విధానంగా అనుకోవచ్చు ఒక విషయం మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోవాలి ఆధ్యాత్మిక శాస్త్రంలో వర్ణించబడిన శరీర విజ్ఞానం సూక్ష్మ శరీర వర్ణన స్థూల శరీరంలో దాని ప్రతీక లేక ఛాయ మాత్రమే కనిపిస్తుంది శరీరంలోని ఏ అవయవ విశేషంలోనూ ఆధ్యాత్మిక శరీర విజ్ఞానంలో వర్ణించబడిన దివ్యశక్తులు లేవు స్థూల అంగంలో ఆ సూక్ష్మ శక్తులు లీలా మాత్రంగానే కనిపిస్తాయి అదృశ్య శక్తులు ప్రత్యేక చిహ్నాలు మాత్రమే ప్రత్యక్ష శరీరంలో కనిపిస్తాయి ఉదాహరణకు ఆజ్ఞాచక్రం యొక్క దివ్య దృష్టి అంటే పీనియల్ పిట్యూటరీ అనే స్థూల అంగముల ద్వారా పనిచేయట గమనించవచ్చు అనాహత చక్రంలో హృదయం గతిశీలంగా ఉంటుంది నాభీ చక్ర స్థానంలో యోని ఆకృతి గల గుంట ఉన్నది కదా మూలాధార సత్తాను మేరుదండంలో చూడవచ్చును మూలాధారం నుండి ఉద్భవించే ప్రాణం యొక్క విస్తార వ్యవహార వితరణముల మేరుదండం ద్వారానే కదా సంభవం స్వాదిష్టాన చక్రం దరిదాపులలో శరీర శస్త్రానుసారం ప్రోస్ట్రేట్ గ్లాండ్ ఉన్నది శుక్ర సంస్థానం ఇదే ఇక్కడ ఉత్పన్నమయ్యే తరంగములే కామ ప్రవృత్తిగా పైకి లేస్తాయి వీర్యోత్పాదన చేసే హార్మోన్లకు ఇవే బాధ్యత వహిస్తాయి ఇదే ప్రవృత్తి యవ్వనంలో యవ్వనేచ్ఛగా వికసిస్తుంది ఏ విధమైన ప్రశిక్షణ లేకుండా ప్రతి ప్రాణిలో అంత్ర అంత ప్రేరణగా ఆవిర్భవిస్తుంది ఈ జీవనోపయోగి కేంద్రమునే కందం లేక కుండం లేక కామబీజం అంటారు కందం యొక్క వేరొక నామం కూర్మం మొత్తం జీవిత భారాన్ని కందం అనే ఈ కూర్మావతారమే వహిస్తోంది నాడీ కుచ్చకములు లేక కందకం మేరుదండం యొక్క చివరి నాలుగు ఎముకలు మరియు ఆ స్థానం వద్ద ఉన్న నాడీ సంస్థానములుగా కూడా వర్ణిస్తారు దీనిని అర్థం చేసుకోవటానికి మేరుదండం యొక్క అస్థి సంచరతను తెలుసుకోవాలి శరీర విజ్ఞానానుసారం మేరుదండం చిన్న పెద్ద ముప్పై మూడు విరూపస్థి ఖండములు లేక కసేరుకలతో ఏర్పడుతుంది ఇవి ఐదు భాగాలుగా విభజించారు ఒకటి గ్రీవ రెండు వీపు మూడు కటి ప్రదేశం నాలుగు వస్తి గహ్వరం లేక త్రిక ప్రదేశం ఐదు పుచ్చి కాస్తి లేదా కుకిక్స్ ఈ ముప్పై మూడు ఖండములకు ముప్పై మూడు మంది దేవతలు ప్రతీకలు అనగా ప్రతి వెర్టెబ్రేలోనూ ఆ దేవత శక్తి సన్నిహితమై ఉంటుంది మేరుదండం యొక్క ఖాళీ ప్రదేశం మస్తిష్కంలోని మధ్యతోనే నిండి ఉంటుంది ప్రతి వెర్టెబ్రే వెనకాతల ఎడమవైపు కుడివైపు వృత్తాకార కన్నాలుంటాయి అందులో నుంచి చిన్న చిన్న నాడీ సూత్రాలతో నిర్మించబడిన పెద్ద నాడులు బయటకు వస్తాయి మేరుదండం యొక్క కింది భాగం శంకు ఆకారంలో ఉంటుంది కోకిక్స్ యొక్క ఎముకలు ఎంత చిన్నవో అంతే వెడల్పులో ఉంటాయి అవి లోపల నుండి డొల్లుగా కూడా ఉండవు ఈ నాలుగు వెర్టెబ్బరే కలిసి అండాకృతి లేక మొక్క మొగ్గ ఆకృతి కలిగి ఉంటాయి దీని కోకిక్స్ అంటారు దీనిని కుండలినీ యోగంలో కందం లేక స్వయంభూలింగం అంటారు కుండలినీ శక్తి దాని చుట్టూర సర్పం వలె చుట్టుకుని ఉంటుంది నాడీ కుచ్చకములు మరియు మేరుదండపు నిమ్న భాగంలోని అస్థి సమూహంల మీద ఒక సూక్ష్మశక్తి ఆవరించి ఉంటుంది దాని ప్రభావంతోనే ఆ క్షేత్రంలో ఉన్న అనేక సంస్థానాలు తమ తమ పనిని చేసుకుంటూ ఉంటాయి విభిన్న ప్రభావాలను ఉత్పన్నం చేస్తూ ఉంటాయి నడుమం నుండి గర్భాశయం మరియు జననేంద్రియ మూలాల వరకు ఉన్న క్షేత్రం దక్షిణ ధృవంగానే చెప్పబడుతుంది ఈ క్షేత్రంలో ఉన్న అవయవాలన్నింటి మీద మూలాధారం యొక్క ప్రభావాన్ని గుర్తించాలి నాభి మూత్రపిండాలు మూత్రాశయం యవ్వన సంస్థానం పౌరుష గ్రంథులు మొదలగువాని అన్ని గతివిధులు మరియు సంతాన ఆత్మతత్వములు కూడా కలిస్తే రెండు వ్యక్తిత్వాల ప్రాణ ప్రత్యావర్తనం స్వాభావికమే కదా మహామానవుల భార్యలు తమ భర్తల వల్లనే పేరు యశస్సు పొందారు వారి యోగ్యతల భౌతిక స్థాయిలలో తేడా ఉన్నా వారి ఆత్మస్థాయిలు ఒకటైపోతాయి అందువల్ల ఆధ్యాత్మిక మూల్యాంకన దృష్టితో భార్యాభర్తలు ఇద్దరు ఒకే స్థాయికి చేరుకుంటారు శ్రీ రామకృష్ణ పరమహంస భార్య శారదామణి గాంధీజీ భార్య కస్తూరి భాయల యొక్క గొప్పతనం వాళ్ల భర్తల ప్రయత్నమే నా అంటే శ్రీరామశర్మ ఆచార్య యొక్క పత్ని మాత భగవతీదేవి కూడా ఆధ్యాత్మిక ఉపలబ్ధులు నా యొక్క నికట సంపర్కం వలనే పొందినది సాధారణ సంబంధాలు సంపర్కాలు సత్సంగం ఇతరులకు ప్రకాశం ప్రేరణ ఇవ్వగలిగినప్పుడు మనస్సు యొక్క అంతరంగ ప్రత్యావర్తనగా ప్రాణుల యొక్క విశేషతలు ఇతరులకి ఆపాదించబడుట ఆశ్చర్యం కాదు శ్రీ రామకృష్ణ పరమహంస శక్తిపాతం ద్వారా తన యొక్క తపస్శక్తిని మహత్తులను వివేకానందులకు పరివర్తనం చేశారు శరీరం వదిలే ముందు ఆయన తన ప్రియ శిష్యునితో ఇలా అన్నారు నా వద్ద ఇంకా ఏమీ మిగల్లేదు అంతా నీకు ఇచ్చేశాను ఇది ఆధ్యాత్మిక శక్తిపాతం శారీరక శక్తిపాతంలో కామక్రీడలో కూడా మనిషి తన శక్తుల యొక్క అంశను ఇతరులకు ఇచ్చివేస్తూ ఉంటాడు ఈ ప్రక్రియలో రక్తదానం చేసినప్పటికంటే అధిక శక్తి ప్రత్యావర్తన జరుగుతుంది స్వీకరించేవాడు దానిని ధారణ చేసే యోగ్యత లేకపోతే శక్తి నష్టమైనట్లే కదా ఈ విధంగా కామ సేవన ఒక విధంగా ఆత్మకర్షణే అందువల్ల తెలివైన వ్యక్తి అతి తెలివైన ఈ నిధిని ఆలోచించి ఉపయోగకరమైన ప్రయోజనం కొరకే వ్యయం చేయవలెను కుండలిని శక్తి యొక్క వాసనాత్మక ప్రయోగం ఈనాడు సర్వత్రా ఉన్నది అందువల్ల ఈ ప్రచండ విద్యుత్ ధార ఎందుకు పనికిరాకుండా నష్టభ్రష్టమవుతోంది దాంపత్య జీవితంలో దీని యొక్క క్రమబద్ధ ప్రయోగం చేయగలిగితే ఇరువురిలో సక్తమైన పక్షం తన సహచరణకు చాలా లాభాలు ఇవ్వగలుగుతుంది కానీ అలా జరగటలేదు దోష దుర్గుణములతో నిండిన వ్యక్తులు తమ దాంపత్య జీవితంలో తమ దుష్ప్రవృత్తులనే ఇచ్చి పుచ్చుకుంటూ ఒకరినొకరు ఇంకా కిందకి నెట్టుకుంటూ ఉంటారు